సీత గారు గుడ్ మార్నింగ్ నుంచి రాస్తున్నారండి. నీవు ఏ పార్టీ వాడువు అని సామెతలో వాడతారు, ఏ పార్టీ అనే పదం ఎలా వచ్చిందో తెలియచేస్తారా అని అడుగుతున్నారు. మహాభారతంలో వ్యాసుడు ఒక ఛాలెంజ్ చేశాడు, నేను చెప్పినవే ప్రపంచంలో ఉంటాయనే, భారతంలో చెప్పినవే. ప్రపంచంలో ఉన్న ప్రతి పదానికి మూలం నా భారతంలో ఉంటుందన్నాడు. అలాంటి దాంట్లో మనకి తెలియకుండానే వాడుతుండే పదం పాటి అన్న పదం. అంటే మళ్ళీ పాటి అంటే తమిళంలో పాటి అంటే పక్కింటి ఆంటీ వాళ్ళ అదే సంగతి, అదిలా కాదు. ఇది నలదమయంతి చరిత్రలో వచ్చింది. నలుడు రూపం మారిపోయి ఋతుపర్ణ మహారాజు దగ్గర చేరాడు. ఋతుపర్ణుడు దమయంతి స్వయంవరానికి బయలుదేరాడు. రసం వేగంగా పోతోంది, చటుక్కుని గాలికి కండువా ఎగిరిపడింది. ఋతుపర్ణ మహారాజు ఎక్కడోను వెంటనే భుజం మీద కొట్టి బాబు రథం ఆపన్నాడు. ఎందుకన్నాడు, ఎగిరిపోయిందో అన్నాడు. అయ్యా మనం 300 మైళ్ళు వచ్చాము, మీరు భుజం మీద కొట్టే లోపలన్నాడు. అంటే అంత స్పీడ్గా పెడుతున్నాడు బాబు రథం, అదేమిటి అలా ఎలా వెళ్ళావన్నాడు. అశ్వహృదయం గొప్పది అది నాకు బాగా తెలుసును, అంతే వేగంగా పరిగెత్తించగలను. అంటే ఋతుపర్ణుడు కొంచెం ఉక్రోషం వచ్చింది. అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయనుకుంటున్నావా, అన్ని శాస్త్రాలు గొప్ప లేదు నాకు తెలిసింది ఇది. అయితే నూడు చూడు, ఎదురుకుండా ఉన్న చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి నేను చెప్పగలను, ఈ శాస్త్రం నీకు తెలుసా. దాని పేరు పాఠీ గణితము. అంటే ఋతువుని బట్టి ఒక చెట్టుని చూడగానే కనిపించే ఆకారాన్ని బట్టి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని రెమ్మలు ఉన్నాయి, కాయలు ఎన్ని ఉంటాయి, పువ్వులు ఎన్ని ఉంటాయి, లేదా పండుటాకులు ఎన్ని, ఇవి చెప్పగలరుట. అంటే నేను రుజువు చేయగలవా అన్నాడు నల మహారాజు. వెంటనే ఒక బాణం తీసుకుని చెట్టు కొమ్మని కొట్టాడు. కొమ్మ చూపించి దీంట్లో ఇన్ని పువ్వులు, ఇన్ని కాయలు, ఇన్ని రాకులు, ఇన్ని ఆకులు ఉన్నాయి చూసుకో అన్నాడు. నలుడు వెళ్ళి లెక్క పెడితే సరిగ్గా ఉన్నాయి. అంటే పాఠీ గణితం అని ఒకప్పుడు ఉండేది. అంటే పరిమాణాన్ని చూచి, అంటే వాల్యూమ్ని చూసి, ఋతువుని బట్టి, జాతిని బట్టి దాంట్లో ఎన్ని ఉన్నాయో చెప్పగలిగే ఒక శాస్త్రం అది. అంటే అది మన తెలుగువాడు పట్టుకున్నాడు. ఏ పాటి వాడివి అంటే చూసి చూడగానే ఇంత లోతుగా నువ్వు తెలుసుకోగలిగిన వాడివా, ఎంతటి వాడివా నువ్వు అని చెప్పడానికి అన్నట్టుగా వేళాకోళాన్ని అంటే పాటి అనేసాడు చటుక్కుని. కానీ పాఠీ గణితం అని ఒక గణితం అన్నమాట. ఇప్పటికి కూడా ఇలా పొలం చూసి, పైరు చూసి రైతు 33 బస్తాల దాకా ఉంది అంటాడు వాడు చటుక్కుని, ఎలా చెప్పగలడు, కరెక్ట్ అలాగే ఉంటుంది. అది విశేషం. ఇది పాఠీ గణితం అని చెప్పి ఉండేది, సాధన వాళ్ళు చెయ్యలేదు, ఇది సంగతి. అంచేత ఏ పాటి వాడివి అన్నది అక్కడి నుంచి వచ్చింది.